మిస్టర్ జగన్నాథం, ఇది రాతికోట. యమపాశం అని పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైలు. ఇండియాలోకెల్లా, నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం. యమపాశ నుంచి ఎవడూ ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట. నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీదుంది. ఒక పక్క భయంకరమైన లోయ, మరొక పక్క ఎత్తైన గోడలు, కరెంట్ ఫెన్సింగ్, కట్టుదిట్టమైన కాపలాలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్. ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. సాధారణంగా ఈ జైలుకి సూపరింట్ గా రావాలంటే ఎవరైనా సరే వెనుకొంజ వేస్తారు. అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరింట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి. జీవితంలోనైనా జాబ్లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం. నిజమే, కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు. వీడు మాస్ మర్డరర్ బోస్. వీడు 20 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాంగ్లర్ కాసిం ఖాన్. వీడు కలకత్తా కిల్లర్గా పిలువబడి ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు కాళీచరణ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పరిస్థితుల్ని, వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను. ప్లీజ్ కమ్ సార్, ఐ విల్ అకంపెనీ యూ. ఏమిటి పరమేశ్వరరావు, జ్వరం వచ్చి ఎండలో పడుకున్నావేమిటి? అమ్మా, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయిందని అన్నం తెచ్చుకు తినేవు, నిన్నట్లానే పాలు రొట్టె తెచ్చుకు తిను. పో లోపల పో. వాట్ మిస్ రాజా, ఎవరావిడ ఈ రాక్షసు లాంటి మనుషుల మధ్య ఆవిడకి పని? ఆవిడకి జైలుతో 20 ఏళ్ల అనుబంధం ఉంది సార్. బాధల్లో ఉన్న మనుషులు అంటే చాలా జాలి. కన్న తల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ ఉంటుంది. అతను భీమరాజని నోటోరియస్ క్రిమినల్ సార్. పేరు విన్నాను. ఇతనే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న దాదా? ఎస్ సార్. రాజకీయ పరమైన హత్యలకు, గూడు పుటాణీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్. జాలి, దయ, దాక్షిణ్యం ఏమాత్రం లేని కర్కోటకుడు సార్ వీడు. వీడు ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో. చక్కటి సార్, ఇవాళ మన కార్యక్రమాలు ఏంటి? బుక్కుది బుక్కుది. ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుని పలకరించడం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింట్లో లంచి, సాయంత్రం 4 గంటలకు కత్తెర పని. కత్తెర పని? అదేనండి కత్తెర పని. కత్తెర పని నేసేటువయ్యా? నేనేమన్నా మంగళం అనుకున్నావా లేకపోతే జేబులు కత్తిరించుకోండి అనుకున్నావా? అదేం కాదండి, రిబ్బన్ కత్తిరింపు. హనుమాన్ జంక్షన్ లో బార్ ఓపెనింగ్. మరి అలా చెప్పాడవచ్చు కదయ్యా, అసహ్యంగా కత్తెర పని అంత వేటి దరవద్దు. సాయంత్రం 6 గంటలకి తాపీ పని. అదేనండి అనాథ శరణాలయం పునాది రాయి మీద ఇంత సిమెంట్ కొట్టడం. ఇదిగో నలుగురు ఉండగా కత్తెర పని తాపీ పని కదయ్యా, బాగోదు. అలాగే సార్. పద పద. అలాగే సార్, ఒక సీక్రెట్ మెసేజ్. మీరు కూడా వెళ్ళండి అయ్యా, ఇదేదో సీక్రెట్ అంట. ఆ సీక్రెట్ చక్కటి చెవులు చెప్పు. అయ్యా మనం జైల్లో చేయనరుమై మనం జైలు ఏంటి? పొరపాటు పొరపాటు, జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్. ఏటట చూపదంటు, ఆ దేవరాజు గారిని జైలు నుంచి బయటకు పంపి ఏర్పాటు చేశాడ? ఆయన ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకున్నారట. ఆ భీమరాజు గారిని చూశారట, త్వరలోనే తప్పించే పథకం వేస్తారట. ఆ చూపదంటి గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైలులోంచి బయటకు పంపేయాలా? ఈడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన యశపతి నాయకుడిని చంపేయాలా? అప్పుడు చూడు చక్కటి, ఇక మనం ఎలక్షన్లో సునాయాసంగా గెలిచినట్టే. రాత్రి కోడి కూరతో పాటు 1 కోట్ల బట్టలు కూడా కొట్టుకొచ్చాయి. చుక్క పడితే ముక్క మరింత రుచిగా ఉంటుంది. అలాగే గురు. నీకు నీవారు లేరు, నాకు నా వారు లేరు. లలలా చల్ మోహన రంగా. అగ్గిపెట్టుందా ఎవ్వరా?
ఇచ్చింది చాలా, ఇంకా ఏమైనా కావాలా? బయట ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు, సింహానివి కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి. పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి, బాధ్యత గల ఆఫీసర్లమైన మనం. అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని